నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చు అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రముఖ హోమియోపతి డాక్టర్ బసవానందం గారు మనతో అంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి మీకున్న సందేహాలను కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రాల్ అవుతున్న మా నెంబర్స్కి కనుక కాల్ చేస్తే మీరు డైరెక్ట్గానే బసవానందం గారితో మాట్లాడవచ్చు. అలాగే మీకున్న ప్రాబ్లమ్స్కి ఆయన అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడే. నమస్తే అండి బసవానందం గారు. బసవానందం గారు, మనకి అంటే హోమియో సంబంధించి ఎన్నో రకాల డౌట్లు వస్తూ ఉంటాయి. డాక్టర్లు వస్తూ ఉంటారు, డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వాడుతూ ఉంటారు. ఇవంతా ఒక ఎత్తు అయితే చాలా మందికి ఉన్న అపోహ, అసలు ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎవరు కనిపెట్టారు, హోమియో అసలు ఎప్పుడు పుట్టింది అనేది, దీనికి సంబంధించి మీరు పెద్ద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, గత 2-3 వారాల నుంచి మనం హోమియోపతి మీద ఉండేటువంటి ప్రజల్లో ఎక్కువగా హోమియోపతి మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రజల్లో ఏదో భయభ్రాంతులు, అదే హోమియోపతికి అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంటుందా, హోమియోపతి ఈ వ్యాధి తగ్గుతుంది ఆ వ్యాధి తగ్గుతుంది అని మాకు చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్స్ అందరం కూడా లైవ్లో మాట్లాడము, సబ్జెక్ట్ చెప్పింది చెప్పడం ప్రజలకు ఈ యొక్క సబ్జెక్ట్ విషయాలన్నీ కూడా తెలిసిపోయింది. కాకపోతే హోమియోపతి వైద్య విధానంలో ఉండేటువంటి అపోహలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసమనే ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నాయి ఎవరంటే, సబ్జెక్టు తెలియని వాళ్ళు ఎవరినో పక్క వాళ్ళను హోమియోపతి వాడితే బాగుంటుందా, లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి అల్లోపతి డాక్టర్ దగ్గర పోయి హోమియోపతి వాడితే బాగుంటుందా అంటే మీకు సరైన సమాధానం చెప్పలేరు. కాబట్టి హోమియోపతి విషయం గురించి హోమియోపతి డాక్టర్లను కలుసుకున్నట్టయితే మీకు మీ యొక్క సందేహాలను నివృత్తి చేయవచ్చు. ఇప్పుడు గత సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ప్రజల్లో ఉండే అపోహలు అనుమానాల కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు అడగండి, మీకు సరైన సమాధానం చెప్తాను. ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి నేను ఒక్కొక్కటి అడుగుతాను. ఈ లోపల కాలర్ లైన్లో ఉన్నారండి. కామారెడ్డి నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు, చెప్పండి. సార్ నమస్తే. మా పాపకు చిన్నప్పటి నుంచి తీసుకొస్తుంది సార్. ఓకే, ఇది హోమియోపతిలో ఉన్నది సార్. మేము డాక్టర్కి ఎంతమంది తీసినా సరిగా కమ్మి కావట్లేదు. అదే శ్రీనివాస్, ఇప్పుడు మీలాగా చాలా మంది పిల్లలకు కూడా ఇలాంటి పిడుసు ప్రాబ్లం. మీ పాప ఏజ్ ఎంత? మా పాప ఇప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అంటే చిన్నప్పటి నుంచి ఉందా, ఈ మధ్య కాలంలో వస్తుందా? చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఇప్పుడు ఆమెకు నురగలు కక్కది, ఓన్లీ ఇట్లా దెబ్బలకి నచ్చుతుంది అంటే ఒక 2 నిమిషాలు చెప్తారు. ఓకే, దాన్ని మామూలుగా ఎపిలెప్సీ అంటారు. ఇది బ్రెయిన్ లోపల ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్లో క్లాటింగ్స్ కానీ, ట్యూమర్స్ కానీ, ఎంబోలిజం కానీ ఏదో సమస్య ఉండడం వల్ల ఈ ఎపిలెప్సీ అనే వ్యాధి వస్తుంది. అది దానికి శాశ్వతంగా ట్రీట్మెంట్ అంటే హోమియోపతి వైద్య విధానంలో మాత్రమే ఉంది. దాని యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కొంత పార్ట్స్కు రక్త ప్రసరణ బ్రెయిన్లో తగ్గినప్పుడు ఇలాంటి ఎపిలెప్సీ సిమ్టమ్స్ వస్తుంటాయి. వాటికి అలోపతి సైడ్లో అంటే వాళ్ళు యాంటీబయాటిక్స్, ఆ మత్తు గోళీలు తప్ప ఇంకా ఏమి ఇవ్వలేరు. దానికి కరెక్ట్ సిమ్టమ్స్ తీసుకొని మీకు ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ చేసినట్టయితే పాప మంచిగా హ్యాపీగా హెల్దీగా అయిపోతుంది. చాలా కేసెస్ మేము సక్సెస్ చేసిన, ఇప్పుడు మీలాగా అడిగారు కాబట్టి ఇప్పుడు చాలా సక్సెస్ కేసులు కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు అద్భుతంగా తగ్గింది సార్, మాకు వితిన్ వాడినాక 1 మంత్ లోపలనే మాకు డెవలప్మెంట్ కనిపించింది. ఒక 6 మంత్స్ లోపలే కంప్లీట్ వాష్అవుట్ అయింది. మళ్ళీ వాళ్ళకి బ్రెయిన్ స్కాన్ తీపిస్తే అందులో ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ కానీ ట్యూమర్స్ కానీ లేవని చెప్పొచ్చింది. కాబట్టి ఇది ఈ విషయాలు, ఇలాంటి ఎపిలెప్సీ వస్తే ఎక్కడ పోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మీరే కాదు చాలామంది ప్రజలు సఫర్ అవుతున్నారు. వాళ్ళ యొక్క అవగాహన కోసం, వాళ్ళ లోపల చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మీరు బాగుపడాలి, మీతో పాటు మీ ప్రజలకు కూడా చెప్పాలి. హోమియోపతిలో చాలా అద్భుతమైన, చాలా స్పీడ్ మెడిసిన్స్ ఉన్నాయి. అద్భుతమైన ట్రీట్మెంట్, ఏదైనా ఎలాంటి కేసు అయినా అది శాశ్వతంగా తగ్గించే వైద్య విధానం హోమియోపతిలో ఉన్నది. అది ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడము, దాని మీద చైతన్యం లేకపోవడము, దాని గురించి ప్రచారం లేకపోవడం వల్ల ప్రజల్లో ఈ విషయాలు తెలియడం లేదు. కాబట్టి మీరు బాగుపడాలి, మీతో పాటు ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ ఇలా ఇంతకంటే ఘోరమైన కేసులు సక్సెస్ అయినా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజల్లో అద్భుతం అని చెప్పి చాలామందికి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా తగ్గుతుంది హోమియోపతిలోని. ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి వైద్య విధానంలో తక్కువ ఖర్చుతో మీకు శాశ్వతంగా వ్యాధులు తగ్గే అవకాశం హోమియోపతి వైద్య విధానం మాత్రమే ఉంది. మీరు హోమియోపతి గోళీలు, చిన్న గోళీలు, తీయ గోళీలు ఇప్పుడేం పనిచేస్తే అనుకోకండి. ఇవాళ విశాఖపట్నం నుంచి ఒక కేసు వచ్చింది, సోరియాసిస్ నుంచి గత 5 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడు. స్కాల్ప్ సోరియాసిస్ ఇట్లా దులిపితే పొట్టు రాలుతుంటుంది. తిరగని డాక్టర్ లేడు, తిరగని స్కిన్ స్పెషలిస్ట్ లేడు. అంతా తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత నాది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫోటోస్ చూసి, ఆ ప్రోగ్రామ్ చూసి నా దగ్గరికి రావడం జరిగింది 4 మంత్స్ బ్యాక్. ఈ రోజుతో ఆయనది కంప్లీట్ అయిపోయింది. 4 మంత్స్ అయింది అంతే మెడిసిన్స్. అంటే ఇది 4th విజిట్, అంటే 3 మంత్స్ మాత్రమే బాడీకి వాడి.
వాడినప్పటి నుంచి ఇంతవరకు ఆయనకు 1 మంత్ నుంచి డెవలప్మెంట్ కనిపించింది. 4-3 మంత్స్లో కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఈరోజు ఫైనల్ డోస్ ఇచ్చిన ఈ వీడియో కూడా యూట్యూబ్లో ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటిది ఆయన మరి సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ వేరే అల్లోపతి వాడినా తగ్గలేదు, స్కిన్ స్పెషల్ దగ్గరే తగ్గలేదు, విశాఖపట్నంలో హోమియోపతి వాడినా తగ్గవ్వలేదు. అంటే ఇక్కడ హోమియోపతి ఫెయిల్ అయిందంటే ప్రజల్లో గుర్తించుకోవాలి. ఆయన కూడా అడిగిన మరి హోమియోపతి ఆడ వాడినప్పుడు తగ్గినప్పుడు మళ్ళీ హోమియోపతి డాక్టర్ దగ్గర ఎందుకు వచ్చినామంటే, సార్ మీ యొక్క సక్సెస్ కేసులు యూట్యూబ్లో చూసినా కాబట్టి నాకు విశ్వాసంతో వచ్చినా అని చెప్పి. అయితే హోమియోపతిలో ఫెయిల్ అయిందంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు డ్రగ్ ఇండికేట్ కాకపోతే సక్సెస్ కాకపోవచ్చు, లేకపోతే పేషెంట్ అన్ని సిమ్టమ్స్ చెప్పి ఒక్క సిమ్టమ్ రాంగ్ చెప్పినా అది డ్రగ్ రాంగ్ చూపిస్తుంది. ఆ రాంగ్ మెడిసిన్స్ వాడుతుంటే మీరు ఏడాది పడినా 2 సంవత్సరాలు పడినా తగ్గదు. కాబట్టి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క సిమ్టమ్స్ ప్రతి సిమ్టమ్ ఇది ఎందుకు చెప్పాలి అనే అనుమానం ఉన్నప్పుడు అది కాన్స్టిట్యూషన్ డ్రగ్ సెలెక్షన్ కాదు. కాబట్టి మీ బాడీలో ఉండేటువంటి కనిపించే బయట కనిపించే లక్షణాలన్నీ కరెక్ట్ చెప్పినప్పుడు మాత్రమే హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అవుతుంది. ఒకవేళ ఇండికేటెడ్ డ్రగ్ కరెక్ట్ అయితే అది 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యాధి అయినా సరే ఇమ్మీడియట్గా తగ్గిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఈ విషయాలని మేము చెప్పింది దానికంటే మీరు యూట్యూబ్లో ప్రజలు అనుభవించడం చెప్పిన మీరు అందరూ కూడా గమనించాల్సిందని కోరుకుంటున్నాను. అంటే పేషెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డాక్టర్ వినగలిగేలా ఉండాలి, అంటే సరైన డాక్టర్ని ఎన్నుకోవడం కూడా సరైన డాక్టర్. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఈ ప్రజలు అద్భుతంగా తగ్గిపోతున్న కొద్ది మాకే ఆనందం, వాళ్ళు ఇచ్చే ఫీజు కాదు మాకు, వాళ్ళ లోపల కనిపించే ఆనందమే మాకు లక్షలు ఇచ్చినంత విలువ. కాబట్టి వాళ్ళ లోపల సార్ నేను నరకం అనుభవించిన 20 సంవత్సరాల నుంచి అని చెప్పి కొందరు అంటారు, 10 సంవత్సరాల నుంచి ఒకరు, ఇప్పుడు ఈయన విశాఖపట్నం నుంచి పాపం 4 సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ వాళ్ళు వచ్చిండు, కంప్లీట్ క్యూర్ అయిపోయింది, ఆనందపడుతున్నారు, అదే మాకు హ్యాపీనెస్. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ సార్. ఓకే, నాకు దీనికి అలోపతి వాడాలా హోమియోపతి వాడాలా అని అడుగుతున్నాను సార్. అంటే హోమియోపతి కూడా వాడుతున్నాను, ఏం చేంజెస్ లేదు సార్ నా బాడీలో. ఓకే, మీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్ సార్. నా ప్రవీణ్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతారు? ఎల్బీ నగర్ సార్. ఎల్బీ నగర్, ఓకే. ఎల్బీ నగర్లో కూడా మన బ్రాంచ్ ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్లే ఉంది. మీకు సరైన మీకు అడ్వైజ్ అయిందంటే హోమియోపతిని క్యూర్ అవుతుంది. ఎందుకంటే హోమియోపతిలో ఈ ఆర్థరైటిస్కు చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అల్లోపతిలో అయితే పెయిన్ కిల్లర్స్, మీరు బతికిన రోజులు పెయిన్ కిల్లర్ మా ట్యాబ్లెట్స్ మింగినప్పుడు తగ్గాలి, ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫాలో అవుతుంది. ఇక్కడ హోమియోపతిలో ఏముంటుందంటే కాన్స్టిట్యూషనల్ డిజార్డర్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ పరంగా మీ శరీర తత్వంలో వచ్చినటువంటి మార్పులను కరెక్ట్ చేసే వైద్యం అంటే హోమియోపతి మాత్రమే. కాబట్టి ఇంత ఉన్నటువంటి 3 వైద్య విధానములలో కాన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చేటువంటి వైద్యం ఓన్లీ హోమియోపతే. అందుకే జర్మనీ దేశస్థుడు డాక్టర్ శామ్యుల్ హాన్మన్ గారు అల్లోపతిలో MD ప్రొఫెసర్ అయి ఉండి ఈ హోమియోపతి వైద్య విధానం కనిపెట్టినంటే ఇందులో అంత అద్భుతమైన శక్తి వైద్య విధానం ఇందులో ఉంది. కాబట్టి మీరు మంచి డాక్టర్, హోమియోపతి వాడినా తక్కువ కాలేదు అంటున్నామంటే అది రాంగ్ ప్రిస్క్రిప్షన్, రాంగ్ డాక్టర్, నువ్వు చెప్పే సిమ్టమ్ రాంగ్ ఉండొచ్చు, కానీ దాని యొక్క సిమ్టమ్స్ కరెక్ట్గా చెప్పినట్టయితే మీకు శాశ్వతంగా రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇవాళ సోలాపూర్ నుంచి, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వచ్చి పొద్దున తీసుకపోయి ఇంతకుముందు మనం కేసు చెప్పినాం కదా, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వాడికి అసలు మూమెంట్సే ఉండకపోవు, నడవలేని పొజిషన్లో, 25 ఇయర్స్ ఏజ్, చిన్న ఏజ్, బెడ్ మీదకి వెళ్ళి కూడా లేవకుండా ఉండే. నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అక్కడ ఆయన సమస్యలని చెప్పినాక వాళ్ళ క్యాండిడేట్ పంపిస్తే నేను ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ క్యాండిడేట్ వచ్చి మందులు తీసుకుపోయింది, 6 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఇవాళ కూడా ఇది 7th విజిట్, ఈరోజు మార్నింగ్ కూడా ఆయన సోలాపూర్ నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకుపోయాడు. కాబట్టి అద్భుతంగా అన్నీ నడుస్తున్నా సార్, నేను జాబ్ చేయకుండా ఇంటర్నెట్ బెడ్ రెస్ట్లో ఉండి ఇప్పుడు నేను ఆఫీస్ కూడా పోతున్నా అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన వైద్యం ఉన్నది, మీరు మంచి హోమియోపతి డాక్టర్ని కలిసినప్పుడే మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే అండి, అనిరుద్ధ్ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. అనిరుద్ధ్ గారు మాట్లాడండి. హలో అనిరుద్ధ్ గారు, చెప్పండి. సార్ మీ అబ్బాయి ఊరికి తాగుతాడు సార్, మంచి డ్రింక్ అలవాటు ఉంది. ఎవరికి? ఇప్పుడు మామూలుగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా అది ఒక బ్రెయిన్ లోపల ఈ అడక్టేషన్ సెంటర్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళకు కూడా హోమియోపతి సిమ్టమ్స్ ద్వారా వాటిని ఆ కాన్స్టిట్యూషన్ డిజార్డర్ అదొక శక్తిలాగా అది వాళ్ళని రాంగ్ రూట్లో తీసుకెళ్తుంటుంది. ఈ డ్రింక్కి అలవాటే, డ్రింక్ కానీ స్మోక్ కానీ, స్మోక్ ఏంది, టొబాకో, నికోటిక్ యాసిడ్ను యాంటిడోట్ చేసే మందులు హోమియోపతిలో ఉన్నాయి. ఇగో ఇంత అద్భుతమైన వైద్య విధానం హోమియోపతిలో ఉన్నది. మీరు కరెక్ట్ డాక్టర్ని పట్టుకొని మీ సిమ్టమ్స్ కరెక్ట్, ఒకసారి వాడి నెలవాడి తగ్గలేదనేది, కొంతమందికి కొద్ది టైం పడుతుంది, కొంతమందికి తొందరగా తగ్గుతుంది, అది చెప్పలేము. వాళ్ళ కాన్స్టిట్యూషన్ డిజార్డర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ తాగి ఎన్నో కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి వాళ్ళను
ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలామంది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్యలు వచ్చి సార్ మా ఆయన 24 అవర్స్ తాగుతూనే ఉంటాడు, సంపాదించిన తర్వాత తీసుకుపోయి ఆ తాగుడికి పెడుతున్నారని చెప్పి రావడం జరిగింది. వాళ్ళకు మరి తీసుకురమ్మంటే ఆయన రాలేడు సార్, మందు తాగుడుకు బంద్ చేస్తా అంటే మందు తీసుకోవడానికి చెప్పాను. సరే రాకపోతే రాకపోయా నువ్వు నేను ఇచ్చే మెడిసిన్స్ ఆయన తాగే వాటర్ డ్రింకింగ్ వాటర్లు వేసేసి తాగితే ఆటోమేటిక్గా ఆయన మార్పు వస్తుందని చెప్తే రెగ్యులర్గా వేస్తా పోయింది. అది ఐ డోస్కి పోయే వరకల్లా ఆయనకు నాలుక మీద ఆల్కహాల్ అంటే నేను ముట్టుకోవద్దు పడేసుకునేటట్టు తయారైపోయింది. ఆల్కహాల్ తాగితే నాలుక అంత చీమ చీమ అంటుందని చెప్పి ఆనందపడింది, అరే ఈయనకు మార్పు ఉన్నది సార్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఇవన్నీ ఏంటి, కాన్స్టిట్యూషనల్ మెంటల్ సిమ్టమ్స్. ఈ కాన్స్టిట్యూషనల్గా ఈ బాడీలో డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ను కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్లనే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మందు తాగే వాళ్ళని కూడా ఎంతో మంది తగ్గించడం యూట్యూబ్లో పెట్టాం, చాలామంది వాళ్ళ మిస్సెస్లో ఆనందపడ్డారు సార్ మా ఆయన మావేంటి సార్ మీ మందుల వల్ల అని చెప్పి. కాబట్టి ఇదంతా తెలియదు ప్రజలకు, దీని ప్రచారం లేదు, గవర్నమెంట్ కూడా ప్రచారం చేయదు. ఒక విషయం అండి, ఒక అపోహ ఉందా మరి అది నిజమో తెలియదు. అంటే ఏదైనా స్లోగా పనిచేస్తుంది కాబట్టి ఇమ్మీడియట్ రియాక్షన్ కానీ ఇమ్మీడియట్ తగ్గడానికి కానీ హోమియో పనిచేయదు అంటుంటారు. ఇది మనం మొన్న ప్రోగ్రామ్ మాట్లాడక మొన్న 1 వీక్ బ్యాక్ అయిన ప్రోగ్రామ్ చెప్తాను. ఒకటి ఈ స్లో అనే మెడిసిన్ తప్పు అనేది గతంలో చెప్పడం జరిగింది. గతంలో మేము ఎంత చెప్పినా ప్రజలకు ఈ డాక్టర్లు చెప్తారులే అన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక ప్రజలే చెప్తున్నారు, అయ్యా నేను తీసుకున్నాక ఎన్ని రోజులు తగ్గిందని బాధ అంటే నాకు 24 అవర్స్లో మార్పు కనిపించింది అన్నాడు. ఇప్పుడు మన గురువారం ఒకరోజు మా ఇంటి పక్కనే చిక్కడపల్లిలో ఒక పెద్ద ఆయన కాలనీ ప్రెసిడెంట్, ఆయనకు సడన్గా ఈ ఛాతీలో నొప్పి వచ్చింది. నాకు పొద్దునే లేవగానే నాకు కాల్ చేసిండు, సార్ అన్నా జర ఇంటి దాకా వచ్చిపోతావు ఫ్లాట్ దాకా అన్నాడు. ఏమో ఎన్ని నెలలు ఏంది ఇంటి దాకా వచ్చిపోతావు అంటుండే ఏంటంటే సరే నేను ఇప్పుడే లేచిన స్నానం చేసుకొని వస్తాను చెప్పిన. పోయే వరకల్లా ఇట్లా ఛాతీ పట్టుకొని వెనకకు 2 పిల్లోస్ వేసుకొని సోఫాలో ఒరిగి కూర్చున్నాడు. ఏమైందన్నా, ఒక్కడే ఉంటాడు పాపము, ఏమైందన్నా అంటే ఇట్లా నాకు ఇళ్ళకి లేస్తే కదులుతే నొప్పి వస్తుంది అంటుంది, హార్ట్ దడదడని కొట్టుకుంటుంది, ఇలా నొప్పి వస్తుంది, ఈ నొప్పి వెనకకు పోతుంది అని చెప్పాడు. అరే అట్లా అని చెప్పి చెకప్ చేస్తాను, రిపోర్ట్స్ అన్ని గతంలో చూపించుకున్న రిపోర్ట్ చూస్తే కొద్దిగా పెరికార్డైటిస్ ప్రాబ్లం కనిపించింది, హార్ట్ సంబంధించింది. హ్యాపీగా చేసుకుని ఆ రిపోర్ట్ మీదకి వెళ్ళి, అయ్యా నేను ఇవాళ ఈ మెడిసిన్స్ ఇస్తున్నా, నేను ఇప్పుడు ఉండేటువంటి కాదు సిద్దిపేట వెళ్ళిపోతున్నా కాబట్టి నా బ్రాంచ్కు ఈ అసిస్టెంట్కి ఇచ్చి ఈ మెడిసిన్ హాఫ్ అన్ అవర్ కోసం డోస్ వేసుకోమని చెప్పిన. సరే నువ్వు ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండే డెవలప్మెంట్ అని చెప్పిన. సరే అని చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను సిద్దిపేట జర్నీ పోవడానికి 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్లో నేను సిద్దిపేట చేరే వరకు నాకు కాల్ వచ్చింది, అన్న పెయిన్ తగ్గింది, లేచిన మొఖం కడుక్కొని ఇడ్లీ కూడా తిన్నా నాకు మంచిగా ఉంది అన్నాడు. సాయంత్రం మళ్ళీ చేయి నాకు మళ్ళీ ఆ మెడిసిన్స్ కోర్స్ అయ్యేదాకా 1 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తూ నాకు ఫోన్ చేయమన్న. సాయంత్రం 8 o'clock మళ్ళీ ఫోన్ చేసి నేను మామూలుగా వాక్ చేయగలుగుతున్నానా మంచిగా అయిపోయినా నాకు నొప్పి లేదు హాయిగా ఉన్నదని చెప్పాను. సంతోషం. మరి ఇది హోమియోపతి స్లో అంటావా స్పీడ్ అంటావా? అదే పేషెంట్ను తీసుకుపోయి ఆర్టిస్ట్లోకి వస్తుందంటే వాడు మొదలు కార్పొరేటర్లో ఐసీలో పెట్టేసి గ్లూకోజ్ లెక్కిచ్చేసి ఒక అన్ని స్కానింగ్లు తీసి 1 లక్ష రూపాయలు బిల్ చేసి ఇంటికి పంపిస్తుండే. వీడెంత ఎంతసేపు అయింది వితిన్ 1 డేలో 24 అవర్లో తగ్గి అన్న నీకు ఎంతసేపులో తగ్గిందని అంటే ఆయన చెప్తున్నాడు అన్న 45 మినిట్స్లో నాకు పెయిన్ తగ్గింది అన్నాడు. 45 మినిట్స్ సాయంత్రం 12 అవర్స్ లోపల అయిపోయాడు. మరి ఇంత మంచి కేసు. ఇప్పుడు నేను ఆయన వాయిస్ కాల్ ఆయన నేను చెప్పింది కదా, నేను ఆయన మాట్లాడిన వాయిస్ కాల్ నా సెల్లో ఉంటుంది కదా, వాయిస్ కాల్ కొంతమంది మెయిన్ పర్సన్స్కి అందరికి కూడా ఆ వాయిస్ కాల్ రిపోర్ట్ పంపించిన. ఇంత అద్భుతం, ఆయన కూడా చాలా అద్భుతం అన్న. హోమియోపతి నాకు అంత పెయిన్ వచ్చినా నేను అలోపతి పోలే కదా, మీ మీద నమ్మకము హోమియోపతి మీద నమ్మకం కాబట్టి నేను కాల్ చేసిన అంటున్నాను. ఓ ఇంత మంచి వైద్య విధానం హోమియోపతిలో ఉన్నది, మరి ఈ ఈ దీన్ని బట్టి చూస్తే మీకు హోమియోపతి స్లో అంటావా స్పీడ్ అంటావా? గతం నుంచి నేను చెప్తూనే ఉన్నా హోమియోపతి స్లో కాదు, ఇది ఎలక్ట్రానిక్ లెవెల్ మెడిసిన్, పొటెన్సీ ఫామ్లో ఉంటుంది. అది అలోపతి ఆయుర్వేదం అంతా ముడిసరుకు, అందులో నుంచి పాలలోకి వెళ్ళి వెన్నను నెయ్యిని ఎట్లా ఫిల్టర్ చేస్తారో నెయ్యి రూపంలో ఇచ్చేదాన్ని హోమియోపతి వైద్యం అంటే వేస్టేజ్ ఫిజికల్ అండ్ కెమికల్ అంతా రిమూవ్ చేసి పొటెన్సీ ఫామ్లో మైక్రో లెవెల్లో ఇచ్చే మందు హోమియోపతి. ఆ మైక్రో లెవెల్లో ఎంత స్పీడ్ ఉంటుంది, చాలా స్పీడ్, మన సెల్ వైబ్రేషన్ కంటే ఎక్కువ స్పీడ్ పోతుంది. కాబట్టి అది నిరూపించడానికి ఇలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. నా వీడియోస్ ఏ చూడండి, నేను ఎన్ని రోజులు తగ్గిందా బాబు నీకు ఎన్ని రోజులు మార్పు వచ్చిందంటే వాళ్ళు చెప్తారు, సార్ నాకు 24 అవర్స్లో మార్పు వచ్చింది, 5 అవర్స్లో మార్పు వచ్చింది అని చెప్పిన ఉన్నారు. కాబట్టి హోమియోపతి స్లో కాదు, అది ఫాస్ట్. అది చెప్పడానికే మీకు ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. అంటే ఈ స్లో అనేది మీరు టోటల్గా ఇది ట్రాష్ అని కొట్టేస్తారంటే, అదే కాదు కొన్ని డిసీజెస్కి మాత్రమే హోమియోపతి పనిచేస్తుంది అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఎవరు ఈ ప్రచారాలు చేస్తున్నారు, మరి నిజంగానే కొన్ని డిసీజెస్కే ఉందా ఇది? హోమియోపతిలో మామూలు కాఫ్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ ఆమె వచ్చింది,
ఆమెకు రోజుకి 20 సార్లు మోషన్ పోతుండే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, అనవసరంగా తొందరపడి ఆపరేషన్ చేసామని చెప్పి భయపడుతున్నాం. వాళ్ళు బ్రెయిన్ తీసేసారు, అయినా ఆమెకు ఆ సిమ్టమ్స్ ఇవ్వలేదు, లూజ్ మోషన్స్. ఇప్పుడు ఆ పేషెంట్ లోవర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది. నేను ఆమె కూడా ఇవాళ వచ్చింది, ఇచ్చినప్పటి నుంచి మోషన్స్ కంట్రోల్ అయిపోయింది, డైలీ 1-2 టైమ్స్ పోతున్నా సార్ అన్నది. మరి ఎంత ఫాస్ట్? వాళ్ళు మాకు టైం ఇవ్వరమ్మా. ఇప్పుడు క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకేదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలోపతి వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ బాడీ అప్పచెప్పేస్తారు, కానీ హోమియోపతి డాక్టర్కి ఇవ్వరు. వీడు ఇట్లా తీస్తారు, మళ్ళీ ఏంటంటే మళ్ళీ జంప్ చేస్తారు, ఎక్కడ వేరే హాస్పిటల్కి వెళ్తారు. టైం ఇచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అలోపతి డాక్టర్ని నమ్మినట్టుగా హోమియోపతి డాక్టర్ని పూర్తి విశ్వాసంగా నమ్మరు. ఆ బాడీ తీసుకుపోయి వానికి అప్పచెప్పేస్తారు, వాళ్ళు గ్లూకోజ్ పెట్టి ఇంజెక్షన్లు పెట్టి ఇవన్నీ చేస్తారు, కానీ వాళ్ళని నమ్ముతారు. మేము కరెక్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మైక్రో వల్ల కరెక్ట్ ఉంటుంది, కాబట్టి అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో. ఓకే, కర్నూలు నుంచి కాల్ చేశారు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు మాట్లాడండి. హనుమంతరావు గారు మాట్లాడండి. హనుమంత్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే చెప్పండి. ఓకే, ఓకే. హెపటైటిస్ బి అనేది అది వైరస్ ఇన్ఫెక్షన్, లివర్ కు సోకుతుంది. హెపటైటిస్ బి అనేది స్లో కిల్లరు, దానికి ఆ వైరస్ను కిల్ చేసి ఆ వైరస్ను క్యూర్ చేసేది హోమియోపతి. నా దగ్గర 100 మంది నాకు అంటే ట్రీట్మెంట్లో ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు. ఒక లేడీ సూర్యపేటకెళ్ళి వచ్చింది, ఆమె అద్భుతంగా ఒక్క దగ్గర కాదు 4 రిపోర్ట్లు 4 ఆ ల్యాబ్ నేను ట్రీట్మెంట్ చేసినాక ఆమెకు అన్ని సింప్టమ్స్ మంచిగా రిలాక్స్ అయిపోయింది. అమ్మ రిపోర్ట్ చూపి తల్లి 6 నెలలు తీసుకురాంటే, ఎందుకు సార్ నేను మంచుకున్నా కదా, ఇప్పుడే రిపోర్ట్ చేస్తే ఏమొస్తుందో, మళ్ళీ పాజిటివ్ వస్తే భయం అవుతుందని చెప్పి చేయలే. లాస్ట్కు 1.5 ఇయర్ అయిన తర్వాత నేను ఇవ్వా ట్రీట్మెంట్ చాలా నీకు చాలు ఇంతవరకు మస్తు అయిపోయిందంటే కూడా ఆమె ట్రీట్మెంట్ తీసుకురాలే, నాకు ఎందుకు సార్ నాకు మంచిగా ఉంది నువ్వు ఇస్తూ ఉండన్నది. 1.5 ఇయర్ తర్వాత మెయిన్ హైదరాబాద్లో ఫేమస్ ల్యాబ్లలో ఒక దండ చేసి చూపించుకుంది, నెగిటివ్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజమని చెప్పి 3-4 ల్యాబ్లో చేపించి 4 రిపోర్ట్ తీసుకోమని కూడా పెట్టింది. నేనే ఆశ్చర్యపోయాను, మంచిగా అయిందమ్మా నార్మల్ పొజిషన్లో ఉన్నా పోయాను, ఇప్పటికి హ్యాపీగా ఉంది సూర్యాపేటలో. కాబట్టి హెపటైటిస్ బికి పర్మనెంట్ క్యూర్ అనేది హోమియోపతిలో ఉన్నది. ఈ మాస్ మందులు ఏవైతే ఇంగ్లీష్ మందులు ఉన్నాయో, ముడిసరుకు ఆయుర్వేదం ముడిసరుకు, అవి రా మెటీరియల్తో ఈ వైరస్ను కిల్ చేయదు. వైరస్ను కిల్ చేసేది వైరస్ కంటే మైక్రో లెవెల్ ఉన్న మందు హోమియోపతి. ఇది పొటెన్సీ ఫామ్లో ఉంటుంది. మీరు ప్రజలకు బాగా, మీరు అందరూ కూడా చైతన్యవంతులు కావాలి, మీరుతో పాటు ప్రజలకు చెప్పుకోవాలి హోమియోపతిని కావాలని చెప్పి అనగదొక్కుతుంది ఈ వైద్య విధానాన్ని. ప్రజల్లో ఇంత మంచి వైద్య విధానం ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అనుభవించి, నేను చెప్పింది గతంలో నాకు ఏ ఆధారం లేకుండా నేను రికార్డు రాసుకున్న హాస్పిటల్లో అవి ఎంత చెప్పినా మీకు నమ్మకం ఉండదు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా వల్ల ప్రజల యొక్క ఒపీనియన్స్ అంతా మేము ముంగడ పెడుతున్నాం, సోషల్ మీడియా కానీ ఫేస్బుక్లో కానీ. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు హ్యాపీగా చెప్తున్నటువంటి వీడియోలు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియా అనేది, ఫేస్బుక్ నా అకౌంట్లో చూడండి, యూట్యూబ్లో నా అకౌంట్లో చూడండి, అంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు హోమియోపతి మీద మంచి చైతన్యవంతులు కావాలి. 1 లక్ష రూపాయలు ఆరోగ్యం ఖరాబు చేసుకోకండి హోమియోపతి వైద్యం ద్వారా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా అవుతారు. ఓకే అండి. ఇక మోకాళ్ళ నొప్పులు, నీ జాయింట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. క్యాన్సర్ ఆపరేషన్స్ కానివ్వండి, చిన్న ప్రాబ్లం అయిన థైరాయిడ్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ, వీటన్నింటికి చాలా ఎక్కువ సమస్యలు అయిపోయి ప్రతి ఇంటికి ఒక రోగి ఈ రోగాలు ఉన్న వాళ్ళు కనబడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎంతవరకు నయం చేయొచ్చు అంటారు? ఇంతవరకు ఏంది అద్భుతంగా తగ్గిపోయింది, నేను చెప్పడం కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మొన్న బాలనగర్లో ఒక లేడీ సూర్యాపేటకి ఏది మన అమీర్పేట నుంచి వచ్చింది. అమీర్పేట నుంచి వచ్చినాక నేను 1 మంత్ మెడిసిన్ ఇచ్చినాక నేనేం చెప్తా ప్రజలకు ఒకటే మాట, నీకు కరెక్ట్ మెడిసినా కాదనేది 24 అవర్స్లో రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ 24 అవర్స్లో మాక్సిమం 1 వీక్ తీసుకోండి, 1 వీక్లో మీకు మార్పు ఉంటే కంటిన్యూ చేయి, లేకపోతే నాకు వాపస్ రా, నేను మందు మార్చిస్తాను. ఎందుకంటే టైం వేస్ట్ కావద్దు. ఒక్కొక్క డాక్టర్లు 3 నెలలు 6 నెలలు ఇట్లా ఇచ్చేవరకు ఏమైతే వాళ్ళు ఇచ్చిన మందు ఒకవేళ ఇండికేటెడ్ కాలేదనుకో 3 నెలలు 4 నెలల మందులు వేస్ట్ కదా. కాబట్టి ఆ 1 వీక్లో పాటు వచ్చి నాకు 3 రోజులకి ఆమె వచ్చి ఏం చెప్తుంది, నాకు 3 రోజులలోనే నొప్పులు తగ్గిపోయినాయి సార్, నేను అద్భుతంగా నేను నప్పుడు నాకు వాక్ చేయలేకపోతుండే, ఇప్పుడు నేను నడుస్తుంటే మా వాళ్ళు చూసి అంతా చాలా మంచిగా అయినాం, బాగా నడుస్తున్నాం, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం అని చెప్పి అడుగుతున్నానని చెప్పి ఆమె చెప్పిన మాటలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. పెద్ద ఏజ్ 55-60 ఏళ్ళు ఉంటుంది. మరి ఇంత అద్భుతం. ఇన్ఫర్టిలిటీ కేసు, ఇన్ఫర్టిలిటీ అంటే 1 లక్ష రూపాయలు ఇన్ఫర్టిలిటీ. ఒక మ్యారేజ్ కాగానే ఒక 2 ఇయర్స్లో పిల్లలు కావాలంటే కథం తొందర స్టార్టింగ్ వాళ్ళకు తీసుకుపోయి ఏది మన ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారు. అక్కడ పోగానే వాళ్ళు ఐఏఓ లేకపోతే ఐవీఎఫ్ అంటారు. ఐవీఎఫ్ అంటే ఎంత? 2 లక్షలు 3 లక్షలు ఖర్చు. 3 లక్షలు పెడితే మరి సక్సెస్ అంటే కాదు, మళ్ళీ ఫెయిల్ అయిందంటే మళ్ళీ అట్లా 4 లక్షలు 4 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటా 1 లక్షలు ఖర్చు పెట్టినాక హోమియోపతి దగ్గరికి వస్తున్నారు. అట్లాగే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కూడా ఓవం బయటకు రాదు, ఎగ్గు బయటకు రాదు. దానికి సింపుల్గా వాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేస్తారు,
వాళ్ళకు హెచ్చరిక చేయడం వల్ల పెద్ద సమస్య, అది పెయిన్ఫుల్ అవుతుంది. దానికి ఆ ట్యూబ్స్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఒక డోస్ వేస్తే కదా మా దగ్గర కంప్లీట్ వాష్అవుట్, ట్యూబ్స్లో ఉన్న బ్లాకేజ్ అంతా పోయి ఎగ్గు మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఇది సెమిన్ కౌంటు 0-3% 5% ఉన్న బాయ్స్ వస్తున్నారు. ఒక కేసు నేను మామూలులో చెప్పా, ఒక మంచి రిపోర్టర్ చెప్తా. ఇప్పుడు రిపోర్టర్ అయితే అబద్ధం ఆడరు కదా. ఒక టీవీ రిపోర్టరు అన్న నా దగ్గర, నేను క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు నా క్లినిక్కు ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు కవరేజ్ కోసం వచ్చిండు. అందరు పోయినాక నా దగ్గరకు వచ్చి అడిగాడు, సార్ నాకు పిల్లలు కాలేదు, 8-9 సంవత్సరాలు అవుతుంది, నేను అన్ని టెస్ట్ చేపిస్తే మా భార్య, మరి మీ భార్య కట్టు ఉందా అంటే మా భార్య అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి సార్, నాకే ప్రాబ్లం ఉంది, సెమిన్ కౌంట్ తక్కువ ఉంది. తీసుకురాపోనగానే ఇంటనే పోయిండు, భార్య దొరికొచ్చిండు, ఆయన రిపోర్ట్ ఆయన చూస్తే 0 స్పెర్మ్ కౌంట్, అజోస్పెర్మియా అంటారు, 0 స్పెర్మ్ కౌంట్ ఉంది బాబు, నీదే తప్పు, ఆమె కరెక్టే ఉంది అని చెప్పి అన్నా. నేను 100% నాకు పిల్లలు అయితే చేస్తాను, నేను చిన్న ఏజ్ 30 ఇయర్స్ లోపు ఉంటాడు, నేను మెడిసిన్ ఇచ్చేస్తాను, నువ్వు కంటిన్యూగా నేను చెప్పిన పద్ధతులు పాటించమన్నా. నేను చెప్పినట్టు పాటించిండు. వితిన్ 3 మంత్స్లో, నేను మ్యాక్సిమం చెప్పిన 6 మంత్స్, 1 ఇయర్ పడుతుంది అన్నా, కానీ 3 మంత్స్కే ఆమెకు పాజిటివ్ వచ్చింది అన్న. పాజిటివ్ వచ్చింది మరి ఏ డాక్టర్ దగ్గర, గైనకాలజిస్ట్ చెప్పిందంట ఆమె ఉంగట్నే, నీకు ఈ హైదరాబాద్ కాదు ఎక్కడ పోయినా నీకు పిల్లలే కారు అని చెప్పి చెప్తే ఆమె డిప్రెషన్ కూరినోళ్ళని సూసైడ్ చేసుకుందామని చూసింది అమ్మాయి. అటువంటి కేసు ఇప్పుడు నేను సక్సెస్ కాగానే ఏ గైనకాలజిస్ట్ అయితే అన్నదో ఆమె దగ్గర పోయి గొడవ పెట్టుకున్నాడు, నువ్వు నాకు పిల్లలే కాదన్నావు, నాకు నువ్వు ఇంకో ట్రీట్మెంట్ ప్రయత్నం చేయమని చెప్పాలి, కానీ నువ్వు ఒక డాక్టర్గా నీకు కాదు పిల్లలే గారని చెప్పడం వల్ల నా భార్య చచ్చిపోయినట్టు నాకు ఇస్తుంటే అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు. ఆయనకు మంచిగా 9 ఏళ్ళు మోసింది అమ్మాయి, కొడుకుని కన్నది, కొడుకుని కన్నాక అన్న దావతున్న రెండంటే నేను ఆ రోజు పోలేకపోయినా. తర్వాత ఇక ఆ మధ్యలో మనకు కాంటాక్ట్స్ లేకుండా అయిపోయింది. మళ్ళీ 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత లోకల్ సిద్దిపేట సిఐ పోలీస్ సిఐని కొనుక్కొని వచ్చింది అన్న. నన్ను గుర్తుపట్టిన అరే నువ్వు తెలుసు కదా అన్న, సిఐ అంటున్నాడు, సార్ ఈయన మీకు అంబాసిడర్ అయిపోయాడు, ఎక్కడ పోయినా ఈశ్వరప్ప హోమియోపతి బస్వనందం డాక్టర్ ఇదే చెప్తున్నాను, అరే ఆయనకు ఒక కేసు అట్లా సక్సెస్ అయింది చెప్పింది సార్. అయితే ఏం సంగతి అంటే అన్న నాకు ఇంకోటి గుడ్ న్యూస్ చెప్పన్నా అన్నాడు, నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కొడుకు పుట్టిండు నాకు, మళ్ళీ ఇప్పుడు 2 కొడుకులతో ఉన్నాడు ఆయన, ఆయన ఎంత హ్యాపీనెస్, అసలే కాదన్నటువంటి కేసు 2 కొడుకులతో ఉన్నాడు ఎంత హ్యాపీనెస్ ఉందో చెప్పవాళ్ళకు. ఆయనకు ఎప్పుడు వచ్చినా ఇన్ఫర్టిల్ కేసులు నేను చెప్పవాళ్ళకు, ఆయనే నేను ఆయన నెంబర్ ఇచ్చేసి ఆయన మాట్లాడుకుంటాడు. అవి అట్లాంటి విశ్వాస హోమియోపతిలో చాలా కేసు సక్సెస్ అయినాయి, అవన్నీ యూట్యూబ్లో పెట్టినా, కానీ ఇది ఒక రిపోర్టర్ ఒక అబద్ధం ఆడినటువంటి అప్పుడు రిపోర్టర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన కాబట్టి ఇన్ఫర్టిలిటీ కోసమని ఐఏఐ ఐవీఎఫ్ ఇవన్నీ చేయించుకొని లక్షలు ఖర్చు పెట్టకండి, హోమియోపతి డాక్టర్లను మంచి డాక్టర్ని కనవండి, మీ సమస్యలు మీ ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకోండి, ఇమ్మీడియట్గా అదంతా యూట్రస్ ఇదంతా క్లీన్ అయిపోయి మంచిగా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారండి, విజయ్ కుమార్ రెడ్డి గారు. విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడండి. విజయ్ కుమార్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి. నమస్కారం సార్, డాక్టర్ గారు నమస్తే అండి. సార్ మాకు ఏమి లేదు సార్, మాకు లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది సార్. లంగ్ ఇన్ఫెక్షన్ ఏమైతుంది, కాఫ్ వస్తుందా? కాఫ్ వస్తుంది సార్, కూల్ పడదు. అది డాక్టర్ చెప్పారు, అల్ట్రాసౌండ్ చేసి ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు మాకు. ఓకే, అది ఒకటి సార్. మాకు స్మోకింగ్ అలవాటు ఉంది సార్. ఓకే, ఏజ్ ఎంత మీది? నాది 57 ఇయర్స్ అండి. ఓకే ఓకే. అయితే మామూలుగా ఈ స్మోకింగ్ వల్లనే మీకు ఈ కాఫ్ అనేది వస్తుంది. మీ లంగ్స్లో బ్రాంకియోల్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ అవుతాయి. ఈ టొబాకో లోపల నికోటిక్ యాసిడ్ ఉంటుంది, అది మొత్తం మన లంగ్స్ లోపల ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ను డ్యామేజ్ చేస్తుంది. దయచేసి మీరు స్మోకింగ్ తగ్గించుకుంటూ ఉండండి, హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. మీ లెక్క 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఈ ఎలర్జీ తుమ్ములు బ్రాంకైటిస్ ఉన్న వాళ్లకు అలోపతి డాక్టర్లు చెప్పారంట, ఇది బతికిన రోజులు ఉంటుంది, వచ్చినప్పుడు పంపు కొట్టుకోండి, ఇట్లా ఐనేలరు గోలీలు మింగండి అని చెప్పారట. అది ట్రీట్మెంట్ అంటారా? ట్రీట్మెంట్ అంటే లైఫ్ లాంగ్ వాడేదాన్ని ట్రీట్మెంట్ అంటారా? అది వైద్యమేనా? ఇప్పుడు అదే అలాంటి చెప్పిన వాళ్ళకే నేను ట్రీట్మెంట్ చేసిన వితిన్ 3 మంత్స్ 4 మంత్స్, అది యూట్యూబ్లో పెట్టిన చూడండి. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఒక లిమిట్ టైం ఉంటుంది, అది శాశ్వతంగా తగ్గించే వైద్యాన్ని నిజమైన ట్రీట్మెంటు వైద్యుడు అంటారు. ఈ లైఫ్ లాంగ్ మింగేది కనువేం ట్రీట్మెంట్ చేసినట్టు, ఇదేం వైద్యం? కాబట్టి ఈ విషయము 200 సంవత్సరాల కిందనే డాక్టర్ హనుమాన్ గారు కళ్ళు తెరుచుకొని ఈ వైద్య విధానం కనిపెట్టిండు. ప్రజలు కూడా ఈ వైద్య విధానం మీద మంచి అవగాహన పెంచుకోండి, దాని మీద అవేర్నెస్ రావాలి. ప్రభుత్వం కూడా ఈ హోమియోపతి వైద్య విధానాన్ని ప్రచారం చేయమంటే, ప్రభుత్వం కింద ఇది ప్రచారం చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు కాబట్టి దీన్ని పట్టుకుంటలేదు, పక్కకు పెట్టేసారు. అల్లోపతి వైద్యంలో కోట్ల రూపాయలు వస్తాయి,
కాబట్టి దానికి ప్రచారం చేస్తున్నారు, దానికి బెనిఫిట్ చేస్తున్నారు, దానికి హాస్పిటల్ పెడుతున్నారు, డిస్పెన్సరీలు పెడుతున్నారు. కానీ హోమియోపతి వైద్యాన్ని పైకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన పెట్టినటువంటి డిస్పెన్సరీ తీసుకుపోయి ఎవడు వాడినటువంటి మారుమూల గ్రామాలలో వేసేసారు. ఎందుకు అది సావద్దు బతకొద్దు, ఉన్నదంటే ఉన్నాయి కథ. ఇగో ఇలాంటి పద్ధతి. కాబట్టి మీరు మేము ఎన్నిసార్లు గవర్నమెంట్కి చెప్పుకున్నా వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు చేయరు. ఇప్పుడు ప్రజల్లో మార్పు తీసుకురావడానికే నేను కృషి చేస్తున్నాను. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, పర్సనల్ కోసం అంటే మీరు డైరెక్ట్గానే ప్రభుత్వాల మీద అటాక్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మీ ప్రతి ఎపిసోడ్లో కూడా. అంటే ఎందుకు నిజంగానే అంత నిర్లక్ష్యంగానే ఉందా? కౌరవులు బాగా బలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పాండవులు మేధావులు ఉత్తములు. వాళ్ళను ఎందుకోసం వాళ్ళని తొక్కేసారు? వీళ్ళ రాజ్యము వీళ్ళ పరిపాలన ఉండడానికి వాళ్ళని తొక్కేస్తూ వచ్చారు. వాళ్ళు పైకి వస్తే అలోపతిగా కౌరవులంతా డౌన్ అయిపోతారు కదా. అదేవిధంగా హోమియోపతి ధర్మమైనటువంటి వైద్యము, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రజలకు మేలైన వైద్యం. దీనివల్ల ప్రజలకు తక్కువ ఖర్చు వస్తుంది. ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్కు ఎక్కువ ఫండ్స్ మిగిలాయి కదా. ఇంకోటి ఫార్మాక్యూటికల్ కంపెనీస్ అంతా కూడా మినిస్టర్లై ఎమ్మెల్యేలై పెద్దదారులై ఉన్నాయి. ఈ వైద్యం గీట ప్రచారంలోకి వచ్చి బాగా ప్రజలంతా హోమియోపతి అన్నారనుకో, ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఉండే కదా. ఆపరేషన్ చేసేటువంటి కేసులను మేము తగ్గిస్తున్నాం. ఆర్టిస్ట్లోకి వచ్చిన కేసుకు నేను ఇప్పుడు 1 వీక్లో తగ్గించిన. చిక్కడపల్లిలో ఆయన పెద్ద మనిషి తెలిసిన అందరికీ. మరి ఇంత ఒకటండి, కోట్లు వెచ్చించి రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి అలోపతిలో, హోమియోలో కూడా ఆ స్థాయిలో. హోమియోపతిలో కూడా రీసెర్చ్ జరుగుతున్నది కాబట్టి టెక్నాలజీ రోజు రోజుకు ఇప్పుడు ఇంత. మేము హోమియోపతి అంటే మెల్లగానే అనేవాళ్ళు కదా, నా దగ్గర 24 అవర్స్ చూపిస్తాను. ఎందుకు? క్వాలిటీ మెడిసిన్స్ తెప్పియడము, క్వాలిటీ అయినటువంటి మందులు ఇవ్వడము, వాళ్ళకి ఏమిటని అబ్జర్వేషన్ చేయడము. 1 వీక్లో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పండి, 24 అవర్స్ రిజల్ట్ కనిపించాలి, ఏదో ఒకటి చెప్పండి అని చెప్తున్నా. వాళ్ళు 1 అవర్లో తగ్గింది, 24 అవర్స్ తగ్గింది, 3 డేస్లో తగ్గింది అని చెప్పిన ఉన్నారు. మరి హోమియోపతి స్లో అయితే అంత ఎందుకు చెప్తారు? నేను చెప్పుకుంటే గొప్పతనం చెప్పొచ్చు, మరి పేషెంట్ చెప్తారు కదా, అది యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టాం కదా, ఇవన్నీ సాక్ష్యాలు కదా. మరి ప్రభుత్వం కూడా కళ్ళు తెరుచుకొని ఈ హోమియోపతిని ప్రచారం చేసినట్టే తీసుకుపోయి ఎక్కడెక్కడో కోట్ల రూపాయలు పనికిరాని దగ్గర పెట్టి మట్టిపాలు చేస్తున్నారు పైసలు. కానీ మరి దీనికి ఈ వైద్య విధానం పెంచమనండి. ప్రతి ఒక్క విలేజ్లో హోమియోపతి డిస్పెన్సరీ పెట్టమని ఒక మండల స్థాయిలో ప్రజలు ఎంత అద్భుతంగా ఆనందపడతారు ఇలాంటి వైద్య విధానంని. వ్యాధిని పూర్తిగా ఇప్పుడు నేను ఒక్కనే మెదక్ జిల్లా మొత్తం కూడా ప్రచారం చేసి నాకు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ నాకు సహకరించి వాళ్ళు మన ట్రీట్మెంట్ తీసుకొని అరే అద్భుతం అని చెప్పి వాళ్ళు మనకు ఫ్రీ క్యాంపులు పెడుతుంటే వాళ్ళు మాకు ఈ ద్వారకా తిరుమలరావు కానీ ప్రసాద్ కానీ మా జిల్లాకి ఎస్పీలుగా ఉంటారు. శ్రీకా గోయలు వీళ్ళంతా ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉన్నది సీఎం దగ్గరనే ఉంటుంది ఆమె. ఆమె దగ్గర కూడా నేను ఆమె మా మెదక్ జిల్లా కలెక్టర్ ఉండే ఆమెతో కూడా క్యాంప్ పెట్టడం జరిగింది. ఇలా ఇవన్నీ మేము మా మెదక్ జిల్లా వచ్చిన కలెక్టర్లకు ఎస్పీలకు అంతా తెలుసు హోమియోపతి గురించి. వాళ్ళు ఇప్పటికీ ఐజీలు డీఐజీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలుసు హోమియోపతి అంటే ఏంటనేది. కానీ ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ అలోపతి తగ్గించి హోమియోపతి డిస్పెన్సరీలు పెంచండి. దానికి పెట్టే ఖర్చు ఇలా కొద్ది పర్సెంటేజ్ పెడితే ప్రజల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరగాలని కోరుకుందాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరమ్మా? మామూలుకి అయితే అపాయింట్మెంట్లు ఇస్తారు. మేము అపాయింట్మెంట్ సీఎం గతంలో ఆయన సీఎం కాంగ్రెస్ సీఎం ఉండగా నాకు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సీఎం ఇయ్యరు ఏం చెప్తారు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్లు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే మా సమస్య ఏమో చెప్తుంది, మీకు తెలుస్తుంది. మేము ఏమైనా కోరుకోవడానికి వస్తామా? మేము నాయకులమ్మా మేము కోరడానికి. సీఎంకు అపాయింట్మెంట్ ఇస్తే మీకు అవేర్నెస్ కోసం మేము చెప్తాం, ప్రోగ్రామ్స్ డెవలప్ చేయండి, ప్రజలకు ప్రజాసేవ చేస్తాం. మీరు ఉన్నారు కాబట్టి మేము కూడా ప్రజలకు ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అనేది చూపించడానికి మేము వస్తాము. ఓకే, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బస్వానందం గారు. ఇది ఇవాళ జీవన్ రేఖ, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.